హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ బట్ సూపర్. చింతకాయల కాలం వచ్చేసింది కదండి. మరి చింతకాయలతో గుమగుమలాడుతూ నోటికి అమోఘంగా అనిపించే చింతకాయతో రసాన్ని ఎలా తయారు చేస్తారు అన్నది ఈరోజు చూద్దాం. దానికోసం ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండే చింతకాయలు తీసుకుని పుచ్చులు గట్ట లేకుండా శుభ్రపరచుకొని దాంట్లో మునిగేంత వరకు నీళ్ళను వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. నేను ఈ చింతకాయల్ని ముందుగానే శుభ్రం చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను వాష్ చేయడం మీకు చూపించలేదు. ఇప్పుడు మూత పెట్టుకొని చింతకాయలు ఇలా ఇరిగినంత వరకు కూడా ఉడికించుకోండి. మరీ ఎక్కువగా ఉడికించుకోండి, చేదు వచ్చే అవకాశం ఉందన్నమాట. చింతకాయలు ఇలా ఇరిగినట్టు కనిపించగానే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాల్ని తీసుకోండి. ఇందులో వాడేవన్నీ కూడా పచ్చివేమాట. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 5 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు తొక్కతో సహా వేసుకొని ఇవన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నిటినీ బరగ్గా మిక్సీ పట్టుకోండి. మరీ ఫైన్గా పేస్ట్ చేయకూడదు, ఇలా మాత్రం పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంతలోపల చింతకాయలు కూడా చల్లారిపోయి ఉంటాయి కదా, చూస్తున్నారు కదా. ఇలా చల్లగా అయిన తర్వాత మునివేళ్ళతో మాత్రమే మెదుపుతూ చింతకాయల నుంచి రసం తీసుకోండి. మీరు గట్టిగా కనుక పిసికి చేసినట్టయితే చింతకాయ అనేది వగరు బాగా వచ్చేస్తుంది కాబట్టి, అంటే కొంచెం చేదుగా టేస్ట్ పోతుందన్నమాట. కాబట్టి పిక్క వరకు మీ చెయ్యి వెళ్లకుండా ఆపై తొక్కు మాత్రమే స్క్వీజ్ చేస్తున్నట్టు చేసి ఇలా చేతిని అడ్డం పెట్టుకొని పిక్కలు తొక్కులు ఏమి రాకుండా రసాన్ని వడకట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ అలానే చాలా నెమ్మదిగా నిదానంగా చేసుకోండి. గట్టిగా మీరు కనుక స్క్వీజ్ చేసినట్టయితే చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా చేసుకొని మళ్ళీ రసాన్ని తీసుకోండి. అలానే చింతకాయల్లో రసం ఉంది అంటే పులుపు ఉంది అన్నంత వరకు కూడా నీళ్ళని యాడ్ చేసుకుంటూ రసాన్ని తీసుకోండి. ఇప్పుడు చూస్తున్నారా, మనం చేపల పులుసులు చేయడానికైనా చింతకాయ రసం చేయడానికైనా పులుసుని ఇలా తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ మీద 1 పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. మనం చారు ఎప్పుడు తాలింపు పెట్టుకుంటే కదా, సేమ్ అదే తాలింపు. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొత్తిమీర, అలానే మీ దగ్గర ఉండేటట్టయితే ఉల్లికాడలు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం వరకు మగ్గించుకోండి. త్వరగానే మగ్గిపోతాయి కదా. ఇంక ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతకాయ పులుసును కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 5 కప్పుల వరకు చింతకాయ పులుసుని వాడుతున్నాను అన్నమాట. మీరు టేస్ట్ చేసి చూడండి, ఒకవేళ మరీ పులుపుగా ఉందనుకోండి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పును కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఆ ముద్దను కూడా 5 స్పూన్ల దాకా వేసుకోండి. అంటే 5 కప్పుల రసానికి 5 స్పూన్ల వరకు వేసుకున్నాను అన్నమాట. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నిటిని కూడా కలిపేసి చక్కగా కెర్లుతూ మరిగేంత వరకు కూడా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకున్నా పర్వాలేదు, ఇలా మరుగుతుంది కదా. మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోండి, ఎందుకంటే పైకి మనం వేసిన మసాలాలన్నీ వచ్చేస్తాయి. దాన్ని కలుపుతూ చేసుకునేటట్టయితే చక్కగా ఉంటుందన్నమాట. ఇంకా చక్కగా కెర్లిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసి 1-10 నిమిషాల వరకు కనుక మనం మరిగించినట్టయితే మన చింతకాయ పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. మరి ఈ చింతకాయ రసంలోనే మనం లైట్గా ఫ్రై చేసిన చేపల్ని వేసుకున్నాం అనుకోండి, అప్పుడు చింతకాయ చేపల పులుసు అనేది అయిపోతుందన్నమాట. ఇది మనం అన్నంతో వేసుకొని తింటుంటే నోటికి 1-2 ముద్దలు ఎక్స్ట్రానే తింటాం, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇలా 10 నిమిషాలు మరిగిందంటే మన రసం అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవడమే. దీంతో ఏ ఫ్రై కర్రీ అయినా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.